హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సొరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఎక్కువగా సొరకాయతో పులుసు కానీ అలాగే పాలకూర కానీ చేసుకుంటారు, కానీ ఇలా ఫ్రై కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా సొరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుని కుక్కర్లోకి యాడ్ చేసుకుని చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఒక విజిల్ వచ్చాక మూత ఓపెన్ చేసి చూద్దాము. ఈ ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా అయి ఉంటుందండి, కొద్దిగా మెత్తబడుతుంది ముక్క. సో ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకోండి ఈ ముక్కలన్నింటినీ కూడా. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్నీ కూడా యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇట్లా ఈ కర్రీకి ఇదే అండి ఎక్కువ టేస్ట్ ఇస్తుంది. అలాగే ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోండి ఇందులోకి. సొరకాయ ముక్కలు యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మరీ లోలో పెట్టారంటే నీరు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఫ్రైస్లోకి యూస్ చేసుకునే కారం యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ కలపాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సొరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది రైస్లోకి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.